యేసు క్రీస్తు ప్రభువారిని పాపం నిమిత్తమే చనిపోయారని నమ్ముచున్నావా? ఆయన శిలువలో చిన్నించిన రక్తపు దారాలలోని పాపమును కడగబడినావని నమ్ముచున్నావా? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినారని నమ్ముచున్నావా? నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తిసం ఇచ్చును. మూడవ దినములో మృత్యు లేచినాడని నమ్ముచున్నావా? ఆయన మృతుల్లో నుండి తండ్రి అయిన దేవుడు లేపినాడని నమ్ముచున్నావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీకు బాప్తిసం ఇచ్చున్నా. నీకే తెలియదు కడగబడి ఉన్నావని నమ్ముచున్నావా? ఆయన నీ పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేచినారని నమ్ముచున్నావా? తండ్రి అయిన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినారని నమ్ముచున్నావా? నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీకు ప్రార్థిస్తున్నా. ఆయనను మరి తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి లేపినాడని నమ్ముచున్నావా? ఆయన మృత్యు చేయడం మూడో దినం తిరిగి లేచినాడని నమ్ముచున్నావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రార్థిస్తున్నాను. జయము జయము క్రీస్తుకు జయము. ఇచ్చిన రక్తపు దారంలో నీ పాపములు కడగబడి ఉన్నావు నమ్ముచున్నావా? ఆయన నీ పాపముల నిమిత్తమై సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం మృత్యు చేయడే లేచినాడని నమ్ముచున్నావా? ఆయనను మృతులలో నుండి తండ్రి అయిన దేవుడు మరి లేపినాడని నమ్ముచున్నావా? నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చునా. జయము 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 క్రీస్తుకు జయము. ప్రేమను బట్టి నాయన వారి యొక్క దౌత్యం ద్వారా మీరు వారి చుట్టూని కంచినేసి కాపాడమని అడుగుతున్నాను తండ్రి. సాతానును వారిని దొంగిలించుకున్న సహాయం దయచేయమని బాప్తిసం పొందిన బిడ్డలు ఈ దినము నుండి ప్రభువా నూతన స్వభావము నూతన సృష్టి గలవారే. నీలో ముందుకు సాగుచు నీ ఆత్మీయ జీవితము దినదినము మేలు పొందుచు ప్రభువా ఆశ్చర్యమడుచున్నాను తండ్రి. అలాగే నాకు మొదటి కూటమిలో సాక్ష్యం చెప్పిన బిడ్డ కొరకు నీకు వేలాది స్తోత్రములు. మరి ప్రభువా కంటికి దెబ్బతగిన బిడ్డ విషయం ప్రార్థన చేస్తున్నాం. నీ గాయపడాస్తుంది ఆ బిడ్డను తాకి ముట్టి స్వస్థపడుతున్నాం.